హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్రలకు సంబంధించిన కంప్లీట్ టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అదేవిధంగా భౌగోళికం జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఒకటి సాధారణ మరియు భౌతిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు అదేవిధంగా రెండు భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ల యొక్క ఆర్థిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన వాణిజ్యం వాణిజ్యానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో టెట్ టు డిఎస్ఈ సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బయలాజికల్ సైన్స్ సోషల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా కేవలం టెట్టు డిఎస్సి కాకుండా ఈ వీడియోస్ అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా రూపొందించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు గవర్నమెంటు టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇది అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లకన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోదండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే తెలుసుకుంటున్నాం ఇంతవరకు మన ఛానల్లో చరిత్రకు సంబంధించిన హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అయితే తెలుసుకున్నాం ఇక భౌగోళికం జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే సాధారణ మరియు భౌతిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన కంప్లీట్ టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోస్ అదేవిధంగా రెండవది భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ల యొక్క ఆర్థిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అదేవిధంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ల వాణిజ్యము వాణిజ్యానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం దేశంలోని వ్యక్తులు ప్రభుత్వ సంస్థలు ఇతర దేశాలతో జరిపే వ్యాపారాన్ని ఏమంటారు అంతర్జాతీయ వ్యాపారమా బహిర్గత వ్యాపారమా విదేశీ వ్యాపారమా ఆప్షన్ డి పైవన్నీనా ఓకే ఫ్రెండ్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో దేశంలోని వ్యక్తులు ప్రభుత్వ సంస్థలు ఇతర దేశాలతో జరిపేటువంటి వ్యాపారాన్ని ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి అంతర్జాతీయ వ్యాపారం అని బహిర్గత వ్యాపారమని విదేశీ వ్యాపారం అని కూడా పిలుస్తారు రెండవ ప్రశ్న గమనిస్తున్నాం ఒక దేశంలోని వ్యక్తులు ప్రభుత్వ సంస్థలు దేశం లోపల జరిపే వ్యాపారాన్ని ఏమంటారు దేశీయ వ్యాపారం స్వదేశీ వ్యాపారం అంతర్గత వ్యాపారం ఆప్షన్ డి పైవన్నీ ఒక దేశంలోని వ్యక్తులు ప్రభుత్వ సంస్థలు దేశం లోపలనే బయటికి కాకుండా దేశం లోపల లోపలే జరిపేటువంటి వ్యాపారాలను ఏమంటారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీయండి అండి దేశీయ వ్యాపారం అంటారు స్వదేశీ వ్యాపారం అంటారు అంతర్గత వ్యాపారం అని కూడా అంటారు మూడవ ప్రశ్న చూస్తూ ఉన్నాం అటార్కీ అనగా ఏమిటి ఒక దేశం కొన్ని దేశాలతో మాత్రమే వ్యాపారంలో పాల్గొనే స్థితి ఆప్షన్ బి ఒక దేశం ఇతర దేశాలతో వేగవంతమైన వ్యాపారంలో పాల్గొనే స్థితి ఆప్షన్ సి ఒక దేశం ఇతర దేశాలతో ఎలాంటి వ్యాపారంలో పాల్గొనకపోవడం ఆప్షన్ డి ఒక దేశం కేవలం ఒకే ఒక దేశంతో వ్యాపారం చేయడం అటార్కీ అంటే ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒక దేశం ఇతర దేశాలతో ఎలాంటి వ్యాపారంలో పాల్గొనకపోవడాన్ని అటార్కీ అంటారు నాలుగవ ప్రశ్న చూస్తున్నాం అంతర్జాతీయ వ్యాపారం నష్టదాయకమని ఎవరి అభిప్రాయం సాంప్రదాయవాదులు భౌతిక శ్రేయవాదులు ఆధునికవాదులు ఛాందసవాదులు అంతర్జాతీయ వ్యాపారం నష్టదాయకమని ఎవరి అభిప్రాయం ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భౌతిక శ్రేయవాదులు ఐదవ ప్రశ్న చూస్తున్నాం అంతర్జాతీయ వ్యాపారం లాభదాయకమని ఎవరి అభిప్రాయం సాంప్రదాయవాదులు ఆధునిక వాణిజ్యవాదులు ఛాందసవాదులు తొలితరం వారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆధునిక వాణిజ్యవాదులు ఆరవ ప్రశ్న చూస్తున్నాం దేశాల సంపద జాతుల సంపద వెల్త్ ఆఫ్ నేషన్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్ ఏ జం కిన్స్ ఆప్షన్ బి ఆడమ్ స్మిత్ ఆప్షన్ సి అరిస్టాటిల్ ఆప్షన్ డి అమర్త్య అమర్త్యసెన్ వెల్త్ ఆఫ్ నేషన్ గ్రంథ రచయిత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆడమ్ స్మిత్ ఏడవ ప్రశ్న చూస్తున్నాం వాణిజ్యవాదుల ప్రకారం విదేశీ వాణిజ్యం ఎప్పుడు లాభదాయకంగా ఉంటుంది ఎగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడా దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడా ఎగుమతులు దిగుమతులు సమానంగా ఉన్నప్పుడా ఎగుమతులు దిగుమతులు లేనప్పుడా వాణిజ్యవాదుల ప్రకారం విదేశీ వాణిజ్యం ఎప్పుడు లాభదాయకంగా ఉంటుంది ఆప్షన్ ఏ ఎగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎనిమిదవ ప్రశ్న చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాపారం ఎందుకు అవసరం ప్రపంచవ్యాప్తంగా వనరుల పంపిణీలో తేడాలు ఉండడం ఆప్షన్ బి ప్రపంచవ్యాప్తంగా వనరుల వినియోగంలో తేడాలు ఉండడం ఏ కామా ఏకామాబి ఆప్షన్ డి నల్లదనం నుంచి రక్షణ కొరకు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ ఏకామాబి ప్రపంచవ్యాప్తంగా వనరుల పంపిణీలో తేడాలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వనరుల వినియోగంలో తేడాల వలన అంతర్జాతీయ వ్యాపారం అనేది అవసరం ఇక తొమ్మిదో ప్రశ్న చూస్తే విదేశీ వ్యాపారం లాభదాయకమని సిద్ధాంత నిరూపించిన నిరూపించినవారు ఆప్షన్ ఏ సైమన్ కుజ్నెట్స్ ఆప్షన్ బి ఆడమ్ స్మిత్ ఆప్షన్ సి ఆర్డర్ లూయిస్ ఆప్షన్ డి గున్నార్ మిట్టల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆడం స్మిత్ పదో ప్రశ్న చూస్తున్నాం విదేశీ వ్యాపార సిద్ధాంతాలకు సంబంధించిన సరైన ప్రవచనాలను గుర్తించండి నిరపేక్ష వ్యయ వ్యత్యాసాల సిద్ధాంతం నిరపేక్ష లాభ సిద్ధాంతం ఆడం స్మిత్ తులనాత్మక వ్యయ వ్యత్యాసాల సిద్ధాంతం తులనాత్మక లాభ సిద్ధాంతం ఆప్షన్ సి ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం హెక్సర్ బహిలిన్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైన వేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండవ ప్రశ్న చూస్తూ ఉన్నా నిరపేక్ష వ్యయ వ్యత్యాసం ఉన్న వస్తువు విషయంలో ప్రత్యేకీకరణ సాధించి విదేశీ వ్యాపారంలో పాల్గొన్నటువంటి దేశాలు నిరపేక్ష లాభాన్ని పొందవచ్చు అని వివరించినది ఎవరు ఆడమ్ స్మిత్ డేవిడ్ రికార్డ్ ఎక్సర్ బహిలిన్ సైమన్ కుజునైట్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్ పన్నెండో ప్రశ్న చూస్తున్నాం ఒక చిన్న దేశం మరొక పెద్ద దేశం విదేశీ వ్యాపారంలో పాల్గొన్నట్లు అయితే రెండు దేశాలు ప్రయోజనం పొందవచ్చని ఎవరి సిద్ధాంతం వివరిస్తుంది ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్ ఆప్షన్ బి డేవిడ్ రికార్డ్ ఆప్షన్ సి హెక్స్ అండ్ కోహ్లీ ఆప్షన్ డి సైమన్ కుజినెట్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డేవిడ్ రికార్డ్ పదమూడవ ప్రశ్న చూస్తున్నాం ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం ప్రకారం విదేశీ వ్యాపారం వలన చివరికి సాధించబోయే గమ్యస్థానం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు సమానమవుతాయా తగ్గిపోతాయా పెరిగిపోతాయా సంబంధం ఉండదా ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం ప్రకారంగా విదేశీ వ్యాపారం వలన చివరికి సాధించబోయే గమ్యస్థానం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు ఏమవుతాయి ఆప్షన్ ఏ ఆన్సర్ ఈజ్ సమానం సమానమవుతాయి పద్నాలుగో ప్రశ్న చూస్తున్నాం అంతర్జాతీయ వ్యాపారం ప్రపంచ శాంతికి పెట్టిన కోట వంటిది అని వ్యాఖ్యానించినది ఎవరు ఆడమ్ స్మిత్ జేఎస్ మిల్ డేవిడ్ రికార్డ్ హెక్సర్ బహ్లిన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జేఎస్ మిల్ పదహైదవ ప్రశ్న చూస్తున్నాం ఒక దేశం ఒక సంవత్సర కాలంలో ఇతర దేశాలతో జరిపిన అన్ని రకాల లావాదేవీలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయు పట్టికను ఏమంటారు అంతర్జాతీయ మిగులు అంతర్జాతీయ లోటు అంతర్జాతీయ చెల్లింపుల శేషం విదేశీ వ్యాపార ఖాతా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంతర్జాతీయ చెల్లింపుల శేషం పదహారు ఆప్షన్ చూస్తున్నాం ఒక దేశం ఒక సంవత్సర కాలంలో విదేశాలతో జరిపినటువంటి ఎగుమతి దిగుమతుల విలువలను నమోదు చేయు దానిని ఏమంటారు విదేశీ వ్యాపార శేషం అంతర్జాతీయ చెల్లింపుల శేషం అంతర్జాతీయ మిగులు అంతర్జాతీయ లోటు ఒక దేశం ఒక సంవత్సర కాలంలో విదేశాలతో జరిపినటువంటి ఎగుమతి దిగుమతుల విలువలను నమోదు చేయుదాని ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విదేశీ వ్యాపార శేషం పదిహేడో ప్రశ్న చూస్తున్నాం ఎగుమతుల విలువలు దిగుమతుల విలువ సమానంగా ఉంటే సమతుల్య వ్యాపార శేషం అవుతుందా అసమతుల్య వ్యాపార శేషం అవుతుందా విదేశీ లోటు అవుతుందా ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వ్ ఏ సమతుల్య వ్యాపార శేషం అవుతుంది పద్దెనిమిదవ ప్రశ్న చూస్తున్నాం ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే దానిని ఏమంటారు అనుకూల వ్యాపార శేషం ప్రతికూల వ్యాపార శేషం సమతుల్య వ్యాపార శేషం అసమతుల్య వ్యాపార శేషం ఆన్సరీజ్ ఆప్షన్ ఏ అనుకూల వ్యాపార శేషం పంతొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం దిగుమతుల విలువ ఎగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే దానిని ఏమంటారు అనుకూల వ్యాపార శేషం ప్రతికూల వ్యాపార శేషం సమతుల్య వ్యాపార శేషం అసమతుల్య వ్యాపార శేషం ఆన్సరీజ్ ఆప్షన్ బి ప్రతికూల వ్యాపార శేషం ఇరవై ప్రశ్న చూస్తున్నాం క్రిందలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి నికర ఎగుమతుల విలువ శూన్యం అయితే అది సమతుల్య వ్యాపార శేషం ఆప్షన్ బి నికర ఎగుమతుల విలువ ధనాత్మకమైతే అది వ్యాపార శేషం మిగులు ఆప్షన్ సి నికర ఎగుమతుల విలువ రుణాత్మకమైతే అది వ్యాపార శేషం లోటు ఆప్షన్ డి నికర ఎగుమతులు ఈజ్ ఈక్వల్ టు దిగుమతులు మైనస్ ఎగుమతులు కింది వాటిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నికర ఎగుమతులు ఇజికల్ టు దిగుమతులు మైనస్ ఎగుమతులు అనేది కాదు ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఒకటో ప్రశ్న చూస్తున్నాం ఒక దేశం యొక్క ఎగుమతి దిగుమతి విలువల నిష్పత్తిని ఏమంటారు వర్తక నిబంధనలు విదేశీ నిబంధనలు దేశీయ నిబంధనలు అంతర్జాతీయ నిబంధనలు ఆన్సర్ ఆన్సరీజ్ ఆప్షన్ ఏ వర్తక నిబంధనలు ఇరవై రెండవ ప్రశ్న చూస్తున్నాం క్రింది వాణిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ వర్తక నిబంధనలు ఈజ్ ఈక్వల్ టు దిగుమతి విలువ బై ఎగుమతి విలువన ఆప్షన్ బి వర్తక నిబంధనలు ఈజ్ ఈక్వల్ టు ఎగుమతి విలువ బై దిగుమతి విలువన ఆప్షన్ సి ఎగుమతి విలువ వర్సెస్ దిగుమతి విలువ ఆప్షన్ డి దిగుమతి విలువ వర్సెస్ ఎగుమతి విలువ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వర్తక నిబంధనలు ఎగుమతి విలువ బై దిగుమతి విలువ అనేది సరైన ప్రవచనం ఇరవై మూడో ప్రశ్న చూస్తున్నాం స్వతంత్ర అనంతరం ఏ ఏ సంవత్సరాలలో మినహా మిగిలిన అన్ని సందర్భాలలో చెల్లింపుల శేషంలో లోటు కనిపిస్తూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆర ఏకామా బీనా ఆన్సర్ ఈజ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు ఆరు ఏడు ఆప్షన్ డి ఏ కామాబి ఇరవై నాలుగో ప్రశ్న చూస్తున్నాం ఇటీవలి కాలంలో భారత్లో చెల్లింపుల చేసంలో మిగులు కనిపించడానికి కారణమైనది ఏది సాఫ్ట్వేర్ సేవలు ఆప్షన్ బి టూరిజం ఆప్షన్ సి రియల్ ఎస్టేట్ ఆప్షన్ డి ఏ కామాబి ఆన్సర్ ఇజ్ ఆప్షన్ డి ఏ కామాబి సాఫ్ట్వేర్ సేవలు మరియు టూరిజం వలన ఈ యొక్క భారత్లో చెల్లింపుల శేషంలో మిగులు కనిపిస్తూ ఉంది ఇక ఇరవై ఐదో ప్రశ్న చూస్తున్నాం అంతర్జాతీయ చెల్లింపుల శేషంలో అసమతుల్యానికి కారణాలు ఆప్షన్ ఏ ప్రకృతి వైపరీత్యాలు ఆప్షన్ బి వ్యాపార మాంద్యం ఆప్షన్ సి ద్రవ్యోల్బణం అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి ఓకే ఫ్రెండ్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో ఇరవై ఆరో ప్రశ్న చూస్తే చెల్లింపుల శేషంలోని అసమతుల్యాన్ని ఏ విధంగా సరిదిద్దవచ్చు ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకోవాలి ఆప్షన్ బి దిగుమతులను ఆటంకపరచుటకు దిగుమతి సుంకాలు పెంచాలి ఆప్షన్ సి ప్రతి ద్రవ్యోల్బణ పంథాను అనుసరించాలి ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి ఇరవై ఏడవ ప్రశ్న చూస్తున్నాం రూపాయి యొక్క బహిర్గత విలువ తగ్గడానికి తగ్గడాన్ని ఏమంటారు మూల్య క్షయమా మూల్య హెచ్చింప మూల్యహీనీకరణ పైవన్నీన రూపాయి యొక్క బహిర్గత విలువ తగ్గడాన్ని ఏమంటారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మూల్య క్షయం అంటారు ఇరవై ఎనిమిదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం చెల్లింపుల శేషంలో లోటును పరిష్కరించుకున్నటకు ఒక దేశం యొక్క చిట్ట చివరి ద్రవ్యపరమైన చర్యను ఏమంటారు మూల్య క్షయమా మూల్య హెచ్చింపు మూల్యహీనీకరణ కరెన్సీ రద్దు చెల్లింపుల శేషంలో లోటును పరిష్కరించుకున్నటకు ఒక దేశం యొక్క చిట్ట చివరి ద్రవ్యపరమైన చర్య ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మూల్యహీనీకరణ ఇరవై తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాం ఒక దేశం తన కరెన్సీ యొక్క బహిర్గత విలువలను డాలర్తో కానీ బంగారంతో పోల్చి కానీ స్వచ్ఛందంగా తగ్గించుటను ఏమంటారు మూల్య క్షయం మూల్య హెచ్చింపు మూల్యహీనీకరణ కరెన్సీ రద్దు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మూల్యహీనీకరణ హీనీకరణ ప్రశ్న చూస్తున్నా మూల్యహీనీకరణకు సంబంధించి సరైన వివరణ కానిది దీని వలన భారతీయ దిగుమతులు ఖరీదై తగ్గుతాయి ఆప్షన్ బి దీని వలన భారతీయ ఎగుమతులు చవకై పెరుగుతాయి సి భారతీయ ఎగుమతులు విదేశీ కరెన్సీలో చవకవుతాయి ఆప్షన్ డి భారతీయ దిగుమతులు స్వదేశీ కరెన్సీలో చౌక అవుతాయి ఆన్సరీస్ ఆప్షన్ డి భారతీయ దిగుమతులు స్వదేశీ కరెన్సీలో చౌక అవుతాయి ముప్పై ఒకటో ప్రశ్న చూస్తున్నాం భారతదేశంలో స్వతంత్ర అనంతరం ఎన్నిసార్లు మూల్యహీనీకరణ హీనీకరణ చేశారు ఒకటి రెండు మూడు నాలుగు ఆన్సరీస్ ఆప్షన్ సి మూడు సార్లు ముప్పై రెండవ ప్రశ్న చూస్తున్నాం భారత్లో మూల్యహీనీకరణ సంబంధించిన సరికాని సంవత్సరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై అనేది సరికాని సంవత్సరం ఇంకా ముప్పై మూడో ప్రశ్న చూస్తే భారత్లో మూల్యహీనీకరణకు సంబంధించిన సరికాని వాక్యమును గుర్తించుము ఆప్షన్ ఏ మొదటిసారి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ ఆరున ముప్పై పాయింట్ ఐదు శాతం ఆర్థిక మంత్రి అప్పుడు జాన్ మతాయ్ ఆప్షన్ బి రెండవసారి పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఒకటిన యాభై ఏడు శాతం ఆర్థిక మంత్రి సుచేంద్ర చౌదరి ఆప్షన్ సి మూడవసారి మూల్యహీనీకరణ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఒకటిన నైన్ పర్సెంట్ జూలై మూడున లెవెన్ పర్సెంట్ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి ముప్పై నాలుగో ప్రశ్న చూస్తే మూల్యహీనీకరణ వలన సత్ఫలితాలు రావాలంటే ఏం చేయాలి ఆప్షన్ ఏ పోటీ దేశాలు మూల్యహీనీకరణ చేయకూడదు ఆప్షన్ బి ఎగుమతి దిగుమతుల డిమాండ్ వ్యాకోచతత్వం విలువ ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి ఆప్షన్ సి ఏకామాబి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి ముప్పై ఐదో ప్రశ్న చూస్తున్నాం మూల్య చేయాలంటే ఎవరి అనుమతి తప్పనిసరిగా ఉండాలి ఆప్షన్ ఏ యూఎన్ఓ ఆప్షన్ బి ఐఎంఎఫ్ ఆప్షన్ సి వరల్డ్ బ్యాంక్ ఆప్షన్ డి ఆర్బిఐ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బిఐఎంఎఫ్ యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి ఇక ముప్పై ఆరో ప్రశ్న చూస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటివో వరల్డ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది తొంభై మూడు జనవరి ఒకటే తొంభై నాలుగు జనవరి ఒకటే తొంభై ఐదు జనవరి ఒకటే తొంభై ఆరు జనవరి ఒకటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఒకటి ముప్పై ఏడో ప్రశ్న చూస్తున్నాం ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూయార్క్ వాషింగ్టన్ జెనీవా రోమ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జెనీవా ముప్పై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం డబ్ల్యూటీఓ ఏర్పాటుకు వీలు కల్పించిన మొరాకాలో మంత్రిత్వ సదస్సు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ ఒకటి తొంభై మూడు ఏప్రిల్ ఒకటి తొంభై నాలుగు ఏప్రిల్ ఒకటి తొంభై ఐదు ఏప్రిల్ ఒకటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఒకటిన ముప్పై తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నా ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుకు వీలు కల్పించిన డ్రాఫ్ట్ ఏది మంకీల్ డ్రాఫ్ట్ డన్కెల్ డ్రాఫ్ట్ మెకంజీ డ్రాఫ్ట్ మెక్ డొనాల్డ్ డ్రాఫ్ట్ ఆప్షన్ బి డన్కెల్ డ్రాఫ్ట్ నలభయో ప్రశ్న చూస్తున్నాం డబ్ల్యూటిఓ ప్రారంభమైనప్పుడు ఎన్ని సభ్యదేశాలుగా ఉన్నాయి ఎన్ని సభ్యదేశాలు సభ్యులుగా ఉన్నాయి నూట పది దేశాలు నూట పదహైదు దేశాలు నూట పదిహేడు దేశాలు నూట ఇరవై దేశాలు ఆన్సర్ ఈజ్ సి నూట పదిహేడు దేశాలు డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రారంభమైనప్పుడు ఎన్ని సభ్య దేశాలు సభ్యులుగా ఉన్నాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్ఈ నూట పదిహేడు ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నలభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం ప్రస్తుత డబ్ల్యూటీఓ సభ్య దేశాల సంఖ్య నూట యాభై నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై మూడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నూట యాభై మూడు నలభై రెండో ప్రశ్న చూస్తున్నాం డబ్ల్యూటీఓలోని మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సభ్యులు ఎంత కాలానికి ఒకసారి సమావేశం కావలసి ఉంటుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు డబ్ల్యుటిఓలోని మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సభ్యులు ఎంత కాలానికి ఒకసారి సమావేశం కావలసి ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇక నలభై మూడో ప్రశ్న చూస్తే భారత ఆడిటర్ జనరల్ను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట యాభై నూట యాభై ఒకటి ఆర్టికల్ నంబర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నూట నలభై ఎనిమిదో ఆర్టికల్ నలభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం భారతదేశంలోనికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా ఏ రంగంలోకి వస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ సేవారంగం నిర్మాణ రంగం గనుల రంగం ఆన్సరీస్ ఆప్షన్ బి సేవారంగం నలభై ఐదో ప్రశ్న చూస్తున్నాం భారతదేశ ప్రధాన ఎగుమతులు ఇంజనీరింగ్ గూడ్స్ రసాయనాలు బంగారు వెండి విద్యుత్ పరికరాలు ఆన్సరీస్ ఆప్షన్ ఏ ఇంజనీరింగ్ గూడ్స్ నలభై ఆరో ప్రశ్న చూస్తున్నాం భారతదేశ ప్రధాన దిగుమతులు కెమికల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఆప్షన్ బి పెట్రోలియం ఉత్పత్తులు ఆప్షన్ సి రసాయనాలు ఆప్షన్ డి ఆభరణాలు ఆన్సరీస్ ఆప్షన్ బి పెట్రోలియం ఉత్పత్తులు నలభై ఏడవ ప్రశ్న చూస్తున్నాం భారతదేశ ప్రధాన విదేశీ వ్యాపార భాగస్వామ్య దేశాలు యుఏఈ చైనా యుఎస్ఏ పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ ఏ యూఏఈ నలభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం భారత్ నుండి ఎక్కువగా ఎగుమతులు ఏ దేశానికి జరుగుతూ ఉన్నాయి యూఏఈ రష్యా జర్మనీ ఆస్ట్రేలియా ఆన్సరీస్ ఆప్షన్ ఏ యూఏఈ నలభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం భారత్కు ఏ దేశం నుంచి అధికంగా దిగుమతులు జరుగుతూ ఉన్నాయి చైనా రష్యా ఆస్ట్రేలియా బ్రెజిల్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ చైనా నుంచి దిగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇంకా యాభై ప్రశ్న చూస్తున్నాం భారత్ యొక్క వ్యాపారం మిగులు అధికంగా ఉన్న దేశాలు ఏవి యుఏఈ యుఎస్ఏ సింగపూర్ పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ ఏ యూఏఈ యాభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం యూఏఈ అనగా ఆప్షన్ ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్సా ఆప్షన్ డి ఆప్షన్ బి యునైటెడ్ అరబ్ స్టేట్సా ఆప్షన్ సి యునైటెడ్ ఆల్ టైమ్ ఎమిరేట్సా ఆప్షన్ డి ఏదిక ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యాభై రెండో ప్రశ్న చూస్తున్నాం వాణిజ్యం కామర్స్కు సంబంధించినటువంటి అంశాల గురించి తెలపండి కామర్స్ వాణిజ్యంలో ఈ యొక్క అంశాలన్నీ ఉంటాయండి గుర్తుపెట్టుకోవాలి అకౌంటింగ్ ఆడిటింగ్ ఎకనామిక్స్ కాస్టింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బిజినెస్ అండ్ కామర్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బిజినెల్ బిజినెస్ ఫైనాన్స్ ఆప్షన్ సి బిజినెస్ స్టాటస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడ్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆప్షన్ డి బిజినెస్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ఎం ఇన్ కామర్స్ ఆప్షన్ ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ ఈ కామర్స్ ఇన్సూరెన్స్ జిఎస్టీ మొదలగునవి పైవన్నీ పైవన్నీ పై అంశాలన్నింటి మీద కూడా ఒక ఓవరాల్ వ్యూ అనేటువంటిది మనకుంటే వాణిజ్యం కామర్స్కు సంబంధించినటువంటి ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా మనం సమాధానాన్ని ఇవ్వగలుగుతాం ఈ విధంగా వీటికి సంబంధించిన అన్ని అంశాలను ఒక అవగాహన అయితే కలిగి ఉండాలి ఇక యాభై మూడో ప్రశ్న చూస్తే కింది వాణిలో అకౌంటింగ్ సమాచారాన్ని అందించేవారు ఆప్షన్ ఏ నిర్వాహకులకు ఖర్చు మరియు ఆదాయం నిర్దిష్ట సంవత్సరానికి కంపెనీ పన్ను బాధ్యత సంస్థల ఆర్థిక పరిస్థితులు ఆప్షన్ డి పైవన్నీ కిందివాణిలో అకౌంటింగ్ సమాచారాన్ని అందించేవారు ఆప్షన్ డి పైవన్నీ అండి యాభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం భౌతిక అస్తిత్వం లేని విలువ కలిగిన హక్కులను కలిగి ఉండే దీర్ఘకాలిక ఆస్తులను ఏమంటారు ప్రస్తుత ఆస్తుల స్థిర ఆస్తుల కనిపించని ఆస్తుల పెట్టుబడుల ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కనిపించని ఆస్తులు అంటారు యాభై ఐదో ప్రశ్న చూస్తున్నాం కనిపించని ఆస్తులకు ఉదాహరణలు తెలపండి ఆప్షన్ ఏ గుడ్ విల్ అంటే ఒక షాప్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఒక పేరు బ్రాండ్ గుర్తింపు ఆ షాప్ పేరు చెప్తే అక్కడికి దానికి ఒక మంచి నేమ్ గుడ్ విల్ గుడ్ నేమ్ రావడం ఆప్షన్ బి మేధో సంపత్తి బాగా మంచిగా ఆలోచించి మంచి మంచి ఐడియాస్ చెప్పేవారు పేటెంట్ హక్కులు ట్రేడ్ మార్క్ హక్కులు కాపీరైట్లు పైవన్నీ పైవన్నీ కూడా కనిపించని ఆస్తులకు ఉదాహరణలు ఇక యాభై ఆడో ప్రశ్న చూస్తే తక్కువ వ్యవధిలో అంటే ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో నగదుగా మార్చగలిగే ఆస్తులను ఏమంటారు ప్రస్తుత ఆస్తులు స్థిర ఆస్తులు కనిపించని ఆస్తులు పెట్టుబడులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రస్తుత ఆస్తులు యాభై ఏడో ప్రశ్న చూస్తున్నాం ప్రస్తుత ఆస్తులు అంటే ఉదాహరణ తెలపండి ఆప్షన్ ఏ నగదు క్యాష్ నగదుకు సమాన సమానమైనటువంటివి బంగారు గోల్డ్ ఇట్లాంటివన్నీ ఇంకా స్వీకరించదగినటువంటి ఖాతాలు అకౌంట్స్ కొన్ని ఇంకా స్టాక్ ఇన్వెంటరీ స్టాక్స్ సంబంధించి స్టాక్ మార్కెట్ సంబంధించిన సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రస్తుత ఆస్తులు ఇక యాభై ఎనిమిదో ప్రశ్న చూస్తే వ్యాపార లావాదేవీలకు మద్దతుగా ఏదైనా వ్రాతపూర్వక సాక్ష్యాన్ని ఏమంటారు గమనించాలి వ్యాపార లావాదేవీకి మద్దతుగా ఏదైనా వ్రాతపూర్వక సాక్ష్యాన్ని ఏమంటారు జర్నల్ అంటారా లెడ్జర్ అంటారా పోస్టింగ్ అంటారా ఓచర్ అంటారా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓచర్ అంటారు యాభై తొమ్మిదవ ప్రశ్న చూస్తే ఖర్చులు లాభ నష్టాలు నమోదు చేసే ఖాతాను ఏమంటారు వ్యక్తిగత ఖాతానా నిజమైన ఖాతానా నామమాత్రపు ఖాతానా పైవేవి కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నామమాత్రపు ఖాతా అరవయో ప్రశ్న చూస్తున్నాం ఏ సమయంలోనైనా కంపెనీ యొక్క ఆర్థిక స్థితిని చూపేది ట్రేడింగ్ ఖాతాన లాభ నష్టాల ప్రకటన బ్యాలెన్స్ షీటా నగదు పుస్తకమా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యాలెన్స్ షీట్ అరవై ఒకటో ప్రశ్న చూస్తున్నాం కొత్త ఆడిట్ ప్రారంభం కోసం ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అపాయింట్మెంట్ యొక్క చెల్లుబాటు ఆడిట్ యొక్క పరిధి వ్యాపారం గురించిన జ్ఞానం క్లయింట్కు సూచనలు ఆడిట్ క్లర్కుల మధ్య పని విభజన ఆప్షన్ డి ఎఫ్ పైవన్నీ కొత్త ఆడిట్ ప్రారంభం కోసం ఏ అంశాలను పరిగణలో తీసుకోవాలి పైవన్నీ అండి అరవై రెండవ ప్రశ్న చూస్తున్నా రిజిస్ట్రేషన్ అంటే ఏదైనా కంపెనీ కానీ ఇండస్ట్రీ కానీ ఏదైనా వ్యాపార సంస్థ కానీ ఇటువంటివి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎన్ని రోజులలో కంపెనీ యొక్క మొదటి ఆడిటర్ నియమించబడతాడు పది రోజుల ఇరవై రోజుల ముప్పై రోజుల అరవై రోజుల ఆన్సరీజ్ ఆప్షన్ సి ముప్పై రోజులు అరవై మూడో ప్రశ్న చూస్తున్నాం కంపెనీల చట్టం ఏ సెక్షన్ కింద ఆడిటర్ పారితోషికాన్ని గురించి చర్చించింది సెక్షన్ రెండు వందల ఇరవై నాలుగు రెండు సెక్షన్ రెండు వందల ఇరవై నాలుగు ఎనిమిది సెక్షన్ రెండు వందల ఇరవై ఐదు సెక్షన్ రెండు వందల ముప్పై ఒకటి ఆన్సరీజ్ ఆప్షన్ బి సెక్షన్ రెండు వందల ఇరవై నాలుగు ఎనిమిది అరవై నాలుగో ప్రశ్న చూస్తున్నాం చట్టపరమైనటువంటి ఆడిట్ ఎవరికి అవసరం ఏకైక వ్యాపారి భాగస్వామ్య వ్యాపారులు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం ఆన్సరీస్ ఆప్షన్ సి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి అరవై ఐదు ఆప్షన్ చూస్తున్నాం జిఎస్టీని విస్తరించండి గూడ్స్ సప్లై ట్యాక్సా గవర్నమెంట్ సేల్స్ ట్యాక్సా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సా జనరల్ సేల్స్ ట్యాక్సా జీఎస్టీ అంటే ఆన్సరీస్ ఆప్షన్స్ సి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అరవై ఆరో ప్రశ్న చూస్తున్నాం భారతదేశంలో జిఎస్టి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడు జనవరి ఒకటి రెండు వేల పదిహేడు ఒకటి జూలై రెండు వేల పదిహేడు ఒకటి మార్చి రెండు వేల పదిహేడు భారతదేశంలో జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒకటి జూలై రెండు వేల పదిహేడు నుంచి అరవై ఏడో ప్రశ్న చూస్తున్నాం జిఎస్టి అనేది వస్తువులు మరియు సేవల వినియోగంపై దేని ఆధారిత పన్ను వ్యవధి ఆధారిత పన్న గమ్య ఆధారిత పన్న డివిడెండ్ ఆధారిత పన్న అభివృద్ధి ఆధారిత పన్న ఆన్సరీజ్ ఆప్షన్ బి గమ్య ఆధారిత పన్ను అరవై ఎనిమిదవ ప్రశ్న చూస్తున్నాం భారతీయ జిఎస్టి మోడల్ ఏ రేట్ నిర్మాణాన్ని కలిగి ఉంది మూడు రేట నాలుగ ఐదు ఆన్సర్ ఆన్సరీస్ ఆప్షన్ బి నాలుగు అరవై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం భారతీయ జిఎస్టి మోడల్ నాలుగు ప్రాథమిక రేట్ నిర్మాణాన్ని కలిగి ఉంది అవి ఏవి ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఆప్షన్ ఈ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి డెబ్బై ప్రశ్న చూస్తున్నాం భారత జీఎస్టీలో ఎన్ని రకాల పన్నులు ఉంటాయి పన్నులు కాదండి పన్నులు ట్యాక్సెస్ ఉంటాయి రెండు రకాల మూడు రకాల నాలుగు రకాల ఐదు రకాల ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూడు రకాలు ఉంటాయి డెబ్బై ఒకటో ప్రశ్న చూస్తున్నాం భారత జిఎస్టీలో మూడు రకాల పన్నులు ఉంటాయి అవి ఏవి ఒకటి రాష్ట్ర జిఎస్టీ అంటారు ఎస్ జిఎస్టీ దాంతోపాటు యూనియన్ టెరిటరీ జీఎస్టీ యూటీ జిఎస్టీ రెండవది సెంట్రల్ జిఎస్టీ సి జిఎస్టీ అంటారు మూడవది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఐజ్ జిఎస్టీ అంటారు పై మూడు అండి గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన వాణిజ్యం కామర్స్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటి సమాధానాల వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్